యాంకర్ 7 ఎం న్యూస్ కి స్వాగతం. మండపేట నియోజకవర్గం గోదావరి నదీ తీరాన ఉన్న పెరుగులంక గ్రామస్తుల ప్రాణాలు పణంగా పెట్టి ధనదాహంతో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు గోదావరి నదిలోని ఇసుక మట్టి దిమ్మలు అక్రమంగా ప్రతిరోజు వందలాది లారీలతో మట్టిని దోపిడీ చేస్తున్నారని జిల్లా కలెక్టర్ ఆదేశాలను కూడా తుంగలో తొక్కి మరీ దోపిడీకి పాల్పడుతున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల తీరును మీడియా సమావేశంలో దుయ్యబట్టిన మండపేట ఎమ్మెల్యే టీడీపీ వేగుళ్ల జోగేశ్వరరావు. మండపేట టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమెల్లి వీరెడ్డి, టీడీపీ నాయకులు ఉంగరాల రాంబాబు, కాసిన కాశీ విశ్వనాథ్, మందపల్లి దొరబాబు, గుత్తుల సత్యబాబులతో కలిసి కపిలేశ్వరపురం మండలం గోదావరి నదీ తీరాన జరుగుతున్న ఇసుక దోపిడీకి పాల్పడుతున్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల తీరును తీవ్రంగా దుయ్యబట్టారు. అక్రమ ఇసుక తవ్వకాలపై తాము చూస్తూ ఊరుకోమని, న్యాయపరంగా అలాగే అక్రమ ఇసుక తవ్వకాల దగ్గరకు వెళ్లి ప్రత్యేక పోరాటం చేస్తామని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. కపిలేశ్వరం మండలం తాత్పూడి గ్రామం నుంచి గోదావరి మధ్య నుంచి పెరుగులంక, ఏదైతే ఆ భగవంతుడు లంక గ్రామాలకి ఒక అడ్డుగోడగా ప్రసాదించాడో, ఆ పెరుగులంకనే ఆ మట్టి, ఆ మందు మట్టి తరలేస్తున్నారని తెలిసి మొన్న 15వ తేదీన మరి నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. మరి ఉదయం 10:30కి వెళ్తే సాయంత్రం 5:30-6 గంటలకు అక్కడ ఉన్నాం. డిఎస్పీ గారు హామీతో మంగళవారం మొత్తం అన్ని డిపార్ట్మెంట్లు వస్తారో, సర్వే చేస్తారో, మీ గారు వలన ఏదైతే వీళ్ళకి శాంక్షన్ ఉందంటున్నారో ఆ కాపీ కూడా మీరు చూపిస్తారో అని హామీ ఇచ్చి అంతవరకు ఎటువంటి తవ్వకాలు జరగమని చెప్పి మరి రాజాపురం డిఎస్పీ గారు, కపిలేశ్వరం తహసీల్దార్ గారు హామీ ఇచ్చిన విషయం మన అందరికీ మీ అందరికీ తెలుసు. కానీ మరుసటి రోజు ఉదయం అంటే ఆదివారం 16వ తేదీన ఉదయం నుంచి మన్నాడు రాత్రి వరకు కూడా, మా మన్నాడు ఉదయం వరకు కూడా తోలుతా ఉన్నారని తెలిసి సోమవారం ఉదయం మరి జిల్లా కలెక్టర్ గారికి వెళ్ళి స్పందనలో అమలాపురం నేను స్వయంగా వెళ్ళి జిల్లా కలెక్టర్ గారికి స్పందనలో కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు మరుసటి రోజున అంటే 17వ తేదీన మరి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు పంపించి ఆ యొక్క ఏదైతే బాట ఉందో ఆ బాటను ఒక 7 మీటర్లు మొత్తం బాట తీయించేసి మెషిన్తో తీయించేయడం కూడా మేము అందరం కూడా మనం చూసాం. కానీ ఇక్కడ అధికారులు మీరెవరో, కోర్టులు మీరెవరో చెప్పడానికి అని చెప్పి మరి అధికార పార్టీలో అధినాయకులు బుధవారం పొద్దున్న నుంచి మళ్ళా ఏదైతే ఆ మన రోడ్డుని బ్రేక్ చేసిన దాన్ని ఏదైతే ఉందో మరి దాన్ని కప్పెట్టి ఇమ్మీడియట్గా మళ్ళీ మళ్ళీ వాళ్ళు రాత్రి పగల్లో నిరభ్యంతరంగా నిర్మోహమాటంగా వందలాది లారీలు, రోజు వేలాది లారీలు వెళ్తూ ఉన్నాయి. మరి దీనిపైన ఎక్కడ కూడా అధికార పార్టీ నాయకులు కానీ, అధికారులు కానీ, జిల్లా యంత్రాంగం కానీ ఎక్కడా స్పందించట్లేదు. మరి నేనైతే తిరుపతి, అలాగే ఇంకా మా ఇతర ప్రోగ్రాంలో వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు కూడా ఎక్కడి నుంచి అక్కడి నుంచి ఎక్కడున్నా అక్కడి నుంచి ఫోన్ చేస్తున్నా, మాట్లాడుతున్నా కూడా అదిగో ఇదిగో అంటున్నారు తప్ప ఎక్కడా కూడా స్పందన లేదు. పైగా ఆ వేళ మేము వెళ్ళిన రోజున కూడా మరి వెళ్ళినటువంటి కొంతమంది వ్యక్తుల మీద, జనసేన నాయకుల మీద మరి తప్పుడు కేసులు, సిఐ గారి దగ్గరుండి, మా అందరి సమక్షంలో దగ్గరుండి కంప్లైంట్ రాయించి నానపై ఇరుగులు కేసు పెట్టించాడే. అది మరి వారు జరుగుతున్నటువంటి మండపేట నియోజకవర్గంలో శ్రీ తోట శ్రీమూర్తి గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి దౌర్భాగ్యం. మరి ఈ సందర్భంగా ఒక్కసారి విజ్ఞులైన మండపేట నియోజకవర్గ ప్రజలందరూ ఆలోచించాలి. మన సోదరులు సోదరిమల్లు పేదార్లంక, వీధివార్లంక, నారాయణ లంక, అద్దెకవార్లంక, పల్లపోలంక గ్రామాలు, గ్రామ ప్రజలు మన సోదర సోదరిమల్లు. మరి ఆ భగవంతుడు ఇచ్చినటువంటి ఆ పెరుగులంకనే, ఆ మట్టి దెబ్బనే తీసివేస్తే రేపు గోదావరి వరద ఉధృత రూపం దాచినప్పుడు ఏమైపోతాయి ఈ లంకలు. అంతేకాదు మరి సుడిగుండాలు ఏర్పడి మరి కపిలేశ్వరం, తాతపూడి, కోరిమిల్లి గ్రామాలకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉందని చెప్పి కూడా మరి పెద్దలు నిపుణులు చెప్తూ ఉన్నారు. అయినప్పటికీ మాకు 70 గ్రామాలే, ప్రజల ప్రజల యొక్క మరి ప్రాణాలకి మాకు సంబంధం లేదని చెప్పి మరి ఏంటి దోపిడీ, మరి దీనికి ఎక్కడ ఒక అడ్డు మాకు లేదా అని చెప్పి ఇవాళ ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇంకో పక్కన అంటారు మన ఎక్కడ తోట త్రిమూర్తులు గారు ఏమంటారు, ఆయన ఓ బస్సు వాళ్ళకి అనుమతి ఉన్నాయేమో, ఉన్నమ్మలే కొడుకుంటున్నారేమో అంటాడు ఆయన.
మరి అనుమతులు లేవని చెప్పి అనుమతులు లేవని చెప్తున్నాం అనుమతులు చూపించమని అధికారులు అడిగాం కలెక్టర్ గారిని అడిగాం ఆర్డీఓని అడిగాం తహసీల్దార్ అడిగాం ఎక్కడ చూపించట్లేదు ఆఫ్ చేయడం లేదు పైగా కేసు మరి మీరు అందరూ ఈ నియోజకవర్గానికి పెద్దదారుగా ఉన్నారుగా మరి మరి మీకే మరి మీరే అడగాలి కదా అంటే మీరు జయిస్తున్నదే మీరు కలిసి వచ్చిందే మీకు రోజు వందలాలు మరి మీరు రోజు కోట్ల రూపాయలు మీరు సంపాదిస్తున్నారు కాబట్టి మరి ఇటు కోర్టు ఆదేశాలు కానీ అధికారుల ఆదేశాలు కానీ ఎక్కడా పట్టించుకోకుండా మీరు దోపిడీ చేయిస్తున్నారని చెప్పి కూడా మరి ఈ సందర్భంగా మండపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను సోదరులు ఆలోచించాలి తోట త్రిమూర్తులు గారు ప్రెస్ మీట్లు పెట్టమంటే పెట్టడం కాదు మీరు ఆయన ఏదో చెప్తూ ఉంటారు ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు రకరకాల బిద్దులతో నన్ను సంబంధిస్తూ ఉన్నారు ఒక్కసారి మీరు అందరూ కూడా మీరు మీ బుద్ధిని మీరు చేసుకుని మీరు చెప్పండి ఈవేళ అక్కడ దోపిడీకి యజమాని ఎవరో మీ అందరికీ తెలియదా మరి దానికి సమాధానం ఏం చెప్తారో ఒకసారి నా మీరు మీరు దశ చెప్పక్కర్లేదు నాకు చెప్పక్కర్లేదు సమాధానం ఒకసారి ఆలోచించండి పైగా మీరందరూ రకరకాల చూపిస్తూ ఉన్నారు మరి ఏది కోరిమీలు ఆందోళన పుట్టించారని నేను ఇంతకుముందు కూడా రెండు సందర్భాల్లో చెప్పాను ప్రెస్ ద్వారా కూడా చెప్పడం జరిగింది ఆ వేళ కోరిమిల్లో జరిగిన దానికి కారణం మీకు అప్పచెప్పలేదని తోట త్రిమూర్తి గారు అనుసరిలో వచ్చి అడిగినప్పటికీ కూడా వారికి అప్పచెప్పలేదని చట్ట ప్రకారంగా మన చంద్రబాబు నాయుడు గారు చెప్పిన సూచనల ప్రకారమే డోక్రా సంఘం ద్వారా చేస్తున్నాం కాబట్టి ఆ వేళ మీరు చేసిన కుట్ర కాదా అని చెప్పి ఆ వేళ చెప్పాను ఇవాళ చెప్తా ఉన్నాను ఇంకొక విషయం తోట త్రిమూర్తి గారు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి మరి ఆ వేళ ఇలపట్టాలకి పంపిణీ నిమిత్తం మన పూర్వీ గ్రామం వెళ్ళాం అక్కడ సభ జరుగుతూ ఉంటే మరి నేను రావడానికి ముందే అక్కడ ఎవరైతే ఆ వేళ దెబ్బలు తిన్నారో ఆడవారి చేత మీరు ఆ వేళ మైక్ ఇప్పించారు వాళ్ళకి చెప్పమన్నారు వాళ్ళని చెప్పారు అంతాను ఆ వేళ జరిగిన సగటు అంతా చెప్పి అక్కడ ఏమన్నారు వాళ్ళు మా ఎమ్మెల్యే దేవుడండి అని చెప్పేటప్పటికీ మరి మీ యొక్క ముఖభావాలు మొత్తం కోరిమిల్లి గ్రామ ప్రజలందరి ముందు వాళ్ళు చెప్తే మీ యొక్క హావభావాలు పక్కన నాకు 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 నేను గమనించలేదు కానీ మరి తర్వాత అందరూ కోరిమిల్లి గ్రామ ప్రజలే చెప్పారు ఆయన రకాల వారి ముఖం ఎన్ని రంగులు మారి అని అంటే ప్రజలందరూ తెలుసుకున్నారు ఆ వేళ జరిగిన దానికి కారకులు ఎవరో తెలుసుకున్నారు ఏం జరిగింది అందరూ తెలుసు ఏది ఏమైనా ఇకనైనా మరి ఇటువంటి తప్పుడు పనులు ఆపి జనం యొక్క ప్రజల యొక్క ప్రాణం కోసం లంక గ్రామాల ప్రాణాలు రక్షించడానికి మరి దీని మీద ఇమ్మీడియట్గా దీనికి సమాధానం చెప్పి ఆ యొక్క మీ మీ దోపిడీని ఆపాలి మరి ఇక్కడ మరి మన కపిలేశ్వర మండలం నియోజకవర్గ మన కపిలేశ్వర మండలం యొక్క ప్రజాప్రతిని అడుగుతూ ఉన్నాను ఈ ఆదాయం ప్రభుత్వానికే వస్తూ ఉంటే మరి సేంద్రయ ద్వారా మీకు కూడా ఆదాయం రావాలిగా మళ్ళాని రావాలి పంచాయతీలు రావాలి మరి నీకు వస్తాయా చెప్పండి అంటే దోపిడీ జరుగుతుంది కాబట్టి ఆదాయం అనేది ఏ ఒక్కరికి వెళ్ళడం లేదు మరి అది మరి దీనికి ఈ దోపిడీకి కూడా ప్రజల యొక్క ప్రాణాలను పణంగా పెట్టి దోపిడీ చేస్తున్న విధానం మరి ఈ రాబోయే తరాలు కానీ ఇప్పుడున్న ప్రజలు కానీ ఎవరు కూడా క్షమించరని చెప్పి తెలియజేస్తూ దీని మీద న్యాయ పోరాటం మేము చేస్తూ ఉన్నాం చేస్తాం మీరు చేస్తున్నటువంటి ఈ తప్పుడు విధానాలు అంతా కూడా ప్రజాక్షేత్రంలో ఎండగెడతామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇక్కడైనా ఈ దోపిడీని ఇమ్మీడియట్గా ఆపాలని చెప్పి డిమాండ్ చేస్తూ అవసరమైతే మళ్ళీ అక్కడికి వెళ్తాం మీరు ఎన్ని కేసులు పెట్టినా ప్రత్యక్ష పోరాటానికే తెలుగుదేశం పార్టీ తరఫున మా నాయకులందరూ కూడా తీసుకొచ్చి ప్రత్యక్ష పోరాటం కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి.